ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? ఈ అక్టోబర్ నెలలో గురుశుక్రుడు శుభస్థానంలో ఉన్నారు. ఇంతకుముందు ఉన్నట్టుగానే క్రిందటి నెల కూడా గురుశుక్రుడు శుభస్థానంలో ఉన్నారు కదండి. అలాగే ఈ నెలలో కూడా రవికుజుడు అర్ధశుభులు, అవే ఫలితాలు ఇప్పుడు కూడా ఉంటాయి. గురుశుక్రులు శుభస్థానాల్లో ఉన్నారు, రవికుజులు అర్ధశుభులుగా ఉన్నారు. అంచేత మంత్రజపం కూడా రవికి రవిముద్రతో జపం చేయడం, అంగారకుడు అంగారక జపం చేయడం, ఆ మంత్రం మరోసారి గుర్తు చేస్తున్నానండి. వృషభరాశి వారికి రవిముద్రలో ఉండి ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ రవయే నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ రవయే నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ రవయే నమః, ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః, ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః, ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం క్రాం క్రీం క్రౌం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః. ఇది అంగారక మంత్రం. రవి మంత్రం 6 సార్లు, అంగారక మంత్రం 7 సార్లు. ఈ ముద్రతో ముద్రా ప్రాణాయామం చేస్తూ చేయడం వల్ల మనకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇంక ఈ నెలలో ప్రత్యేకంగా ఏమిటంటే, వివాహాది శుభకార్యాలు ఈ నెలలో చేయడం మంచిది కాదు. అంటే ఒకవేళ వాళ్ళు ప్రారంభించినా ప్రతిబంధకాలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఆ గ్రహ మంత్రజపం చేయడం వల్ల దుష్ఫలితాలు పోయి మనం సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా వివాహాది శుభకార్యాలు ప్రతిబంధాలు తొలగిపోతాయి జపం చేయడం వల్ల. కొన్ని వివాహాలు అయినా కూడా కొన్ని వ్యవహారాలు చికాకుగా అనిపిస్తాయి. ఇంకా కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వైద్యులకు న్యాయవాదులకు ఆదాయం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా వేదాంత ధోరణి కనిపిస్తుంది. స్థిర చరాస్తుల విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. ఈ నెలలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు విద్యా విషయాలపై క్రీడలపై శ్రద్ధ పెరుగుతుంది. అంతేత ఈ నెల శుభప్రదంగా ఈ రాశివారికి, మృషభ రాశివారికి అక్టోబర్ నెల చాలా అనుకూలంగా ఉంది. శుభం భవతు, స్వస్తి.